సార్ సినిమా ఫీల్డ్కి మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 25 ఏళ్ళు పైన అయింది, 25 ఏళ్ళ 27 ఆల్మోస్ట్. ఓకే, ఈ మధ్యనే మీరు ఈటీవీ ఓటీటీలో హ్యాష్ ట్యాగ్ కృష్ణారామ, టైటిల్ కూడా హ్యాష్ ట్యాగ్ అని పెట్టి వెరైటీగా టైటిల్ డిజైన్ పెట్టారు, అది ఎట్లా, అది ఆలోచన ఎట్లా వచ్చింది? ఇది అంటే కృష్ణారామ అనే 70 ఏళ్ళ అంటే జనరల్గా మనం అంటాం కదా ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకోవాల్సిన వయస్సు అని చెప్ప, సో ఆ వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళ పేర్లు కూడా కృష్ణారామనే, కృష్ణవేణి రామతీర్థ అని. ఓకే, సో వాళ్ళిద్దరూ సోషల్ మీడియాలోకి వచ్చి వాళ్ళు చేసే హల్చల్ అనమాట. అంటే పిల్లలు దూరంగా ఉంటారు, వాళ్ళ పిల్లలు మనవాళ్ళు వాళ్ళందరూ కూడా పేరు 16 మంది ఉన్న కుటుంబం కానీ అంత విదేశాల్లో సెటిల్ అయిపోయి వీళ్ళకంతా ఒంటరితనం. ఆ ఒంటరితనం నుంచి ఎలా బయటపడాలో తెలియక మాటల్లో, అంటే ఎవ్రీ మంత్ ఒక వీడియో కాల్ అవుతుంది వాళ్ళది, ఆ వీడియో కాల్లో మొత్తం అందరు 16 మంది కూడా కూర్చొని వేరు వేరు వాళ్ళ ప్లేస్లో కూర్చొని ఆ వీడియో దీని ద్వారా జూమ్ కాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఓకే, అది చాలు అని అనుకునే కైండ్ ఆఫ్ దీనిలో ఉంటారు అనమాట వాళ్ళందరూ కూడా. దానిలో కూడా ఏం జరుగుతుంది, వీళ్ళు వచ్చి కూర్చొని హలో అన్న తర్వాత వాళ్ళందరూ హలో నానమ్మ హలో తాతయ్య అని పిల్లలు వీళ్ళు అందరూ పరామర్శలు అయిపోయాక వాళ్ళ మాటల్లోకి వాళ్ళు పడిపోతారు. ఓకే, వీళ్ళిద్దరు అలాగే చూస్తూ ఉండిపోతారు. ఈ దీనిలో ఉండగా వాళ్ళు మాట్లాడుతూ ఉండగా వాళ్ళు తెలిసేది ఏంటంటే వీళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నారు, వీళ్ళందరూ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, సో వీళ్ళు కూడా దానిలోకి దూరుతారు. ఫస్ట్ కింద పడతారు, లేస్తారు, నవ్వుతారు అందరూ వాళ్ళని చూసి. బట్ వీళ్ళ కానీ ఆ ఏజ్లో వాళ్ళ మధ్యలో అభిప్రాయ భేదాలు రావటం అనేది మీరు, అది నెక్స్ట్ ఏజ్ ఎప్పుడు అనమాట. ఫస్ట్ అసలు ఈ దీనిలో సోషల్ మీడియాలో బాగా హైప్ వచ్చి వైరల్ స్టార్స్ అయ్యాక ఒక్కసారిగా వీళ్ళకి ఒక ఇన్సిడెంట్లో వీళ్ళిద్దరూ రెండు వేరు వేరు సైడ్స్ తీసుకుంటారు, దట్స్ వేర్ సోషల్ మీడియా కమ్స్ ఇన్. ఓకే, అంటే వీళ్ళు మామూలు కృష్ణారామ హ్యాష్ ట్యాగ్ కృష్ణారామ అయిన తర్వాత కృష్ణారామగా ఆల్మోస్ట్ విడిపోయే పరిస్థితులు వస్తాయి. ఓకే, సో దట్స్ వేర్. అంటే ఈ పాత్రలకి రాజేంద్ర ప్రసాద్ గారు గౌతమి గారు సరిపోతారని మీరు ఎట్లా అనుకున్నారు అసలు? అంటే ఇంకొకళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే అనుకోలేదు, ఇంకొక యాక్టర్ని అనుకోలేదు కూడా. ఓకే, నా ప్రాబ్లం అలా ఏంటంటే అసలు ఆయన ఎలా, ఆయన్ని అప్రోచ్ అవ్వడం ఎలా, ఆయన ఎలా ఇది చేస్తారు అనే. గౌతమి గారి గురించి మాత్రము నాకున్న, అంటే వేరు వేరు ముగ్గురు నలుగురు అనుకున్నాం, సీనియర్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు లేడీస్ అని, సుహాసిని గారు, రేవతి గారు, భానుప్రియ గారు, వీళ్ళందరినీ కూడా అనుకున్నాము, కొంతమందిని కాంటాక్ట్ కూడా చేశాము. ఆ టైంలో గౌతమి గారు పరిచయం అయ్యారు నాకు. గౌతమి గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు ఒకే సెట్లో పరిచయం అయ్యారు మన నందిని రెడ్డి గారి సినిమాలో, నేను యాక్ట్ చేస్తున్న దానిలో. ఓకే, సో నా బావగారిగా ఆయన రాజేంద్ర ప్రసాద్ గారి, బావమరిదిగా నేను. అక్కడ వాళ్ళిద్దరూ పరిచయం అయినప్పుడు వాళ్ళని అలా అలా చూడటం మొదలుపెట్టాను. సో ఐ థాట్ ఓకే వీ కెన్ ఎక్స్పెరిమెంట్ అని అనిపించింది. బట్ ప్రాబ్లం అలా ఏంటంటే గౌతమి గారు షీ డజంట్ లుక్ 70 65 70 లాగా అనిపించరావు, అనిపించరావును. సో కొంచెం ఏదో మేకప్ చేయాలి అది చేయాలి, బట్ ముందు ధైర్యం ఒప్పుకోవటానికి అది కష్టం కదా. సో వెళ్ళి అడిగాను. కానీ ఆవిడ ఇక్కడికి సెటిల్ అయ్యారంటే హైదరాబాద్ సెటిల్ అయ్యారని అంటే ఆల్మోస్ట్ అండి, ఆల్మోస్ట్ సెటిల్ అయ్యారు. ఇక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి. ఓకే, ఎందుకంటే షీఈస్ వెరీ వెల్ నోన్ యాక్టర్. అవును, అది కాక మన చక్కటి తెలుగు మాట్లాడగలిగిన తెలుగు యూనో యాక్ట్రెస్ అందులో ఆ స్లాట్లో ఇంకా చాలామంది పూర్తిగా లేరు. సో ఐ థింక్ షీల్ బీ ఆఫ్ వెరీ గ్రేట్ వాల్యూ.